ప్రజలు ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా విజయనగరం జిల్లాలో కరోనా స్పీడ్కు బ్రేకులు పడడం లేదు. రాష్ట్రంలోనే ఆఖరుగా జిల్లాలో ఎంటర్ అయిన కరోనా ఇప్పుడు 30,000 మార్కును దాటేసింది. మరోవైపు కరోనా పరీక్షల కోసం ప్రజలు ముందుకు రాకపోవడంతో జిల్లా అధికారులకు తలనొప్పిగా మారింది. కరోనా మహమ్మారి విజయనగరం జిల్లాను కలవర పెడుతోంది. నెలన్నర పాటు గ్రీన్ జోన్లో ఉన్న జిల్లాలో కొద్ది రోజుల్లోనే 30,000 మార్కును దాటింది. ఇప్పటి వరకు 30,611 పాజిటివ్ కేసులు నమోదవ్వగా కరోనాతో జిల్లాలో 179 మంది మృతి చెందారు. 21,604 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒక పోలీస్ శాఖలోనే 500 మందికి పైగా కరోనా బారిన పడగా 3 సిబ్బంది మృతి చెందారు. ఇక మిగిలిన శాఖలకు చెందిన అనేక మంది సిబ్బంది, రాజకీయ నేతలు సైతం కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. ప్రతిరోజు 500 నుంచి 700 మేరకు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా పరీక్షల కోసం ప్రజలు ముందుకు రాకపోవడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రజల తీరుకు విసిగిపోయిన అధికారులు క్షేత్రస్థాయి వరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పీహెచ్సీల పరిధిలోనూ గ్రామాల్లో ఇంటింటికి సర్వే చేసి చిన్న అస్వస్థత ఉన్నా గుర్తించి వారికి కరోనా టెస్టులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగైతేనే వైరస్ కట్టడి సాధ్యమని ఆయన జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తపరుస్తున్నారు.